అబ్బాయి సుప్రీం కొట్టాడుగా, బాగా కొట్టావు అబ్బాయి. ఇప్పుడు వేసుకుందాం పంచులు తమ్ముడు మీద. థ్యాంక్స్ పిన్ని, వచ్చేసిన పెద్దలకి అండ్ సందీప్ కృష్ణ అభిమానులకి అండ్ మా చోట మామ గారికి అండ్ బోయపాటి సినీ గారికి థ్యాంక్ అండ్ వినాయక్ గారికి రవికృష్ణ గారికి నాకు హృదయపూర్వక నమస్కారాలు అండి. అండ్ సో సందీప్కి నాకు ఒక చిన్న ఏమండి పవర్ స్టార్ గురించి మీరు ఆయన స్థానం అక్కడ మన స్థానం ఇక్కడ, ఆయన గురించి ఏం మాట్లాడతాం చెప్పండి. డెఫినెట్లీ ఆయన బ్లెస్సింగ్స్ అందరికీ ఉంటాయి, మనందరికీ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సందీప్ గురించి విషయంకి వస్తే సందీప్కి నాకు అసలు బేసిక్లీ నాకు వాడికి అసలు ఎప్పుడు పడేది కాదండి. వాడు ఎడమొహం అయితే నేను పెడమొహం పెట్టుకొని అసలు మా ఇద్దరికి కొట్టుకునేవాళ్ళం. ఆల్మోస్ట్ ఆ రేంజ్కి ఉండేది. ఏమన్నా అంటే వచ్చి భుజమే చేసి అబ్బాయి నువ్వు సరిగ్గా చేయలేదు ఈ సీన్లో అని చెప్పేసి, అరే నేను ఇప్పటికే స్టార్ట్ చేశాను, నన్ను కొద్దిగా ఫ్రీడమ్ ఇస్తే తర్వాత ఇంప్రూవ్ అవుతా అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ప్రతిసారి వచ్చేసి భుజమే చేసి నువ్వు ఇంకా బాగా జరగలేదండి, ఏదో గెలిపించాలని చెప్పి ఇరుకుస్తున్నాడు. మైక్ దాస్తుంటే అర్థమైపోతుంది. అయ్యో ఇందాక నువ్వు అడిగే రిక్వెస్ట్ మీద సో ఆగా ఇందాక రిక్వెస్ట్ మీద మాట్లాడమని మాట్లాడాను. సో అలాగే చిరాకు తెప్పించే సందీప్ నాకు ఆల్మోస్ట్ ఒక సిచ్యువేషన్ ఏమైపోయిందంటే ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం. అంటే తన కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, నా కెరీర్ ఎలా స్టార్ట్ అయింది అని చెప్పి మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ సిమిలర్గా స్టార్ట్ అయిందండి. అంటే కాకపోతే తను నాకంటే ముందు వచ్చాడు, నేను తర్వాత వచ్చాను. సో తనతో మాట్లాడుతున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక పాయింట్తో కనెక్ట్ అయిపోయి ఏ రేంజ్కి వెళ్ళిపోయిందంటే రాత్రి 3:30కి ఫోన్ చేశారు, అబ్బాయి ఎక్కడున్నావు వస్తున్నా అని చెప్పేసి ఆ రేంజ్ ఫ్రెండ్షిప్ అయిపోయింది మా ఇద్దరిది. అండ్ ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఒక ఆడియో లాంచ్కి ఒక చీఫ్ గెస్ట్గా లేకపోతే గెస్ట్గా వచ్చానండి, అది కేవలం సందీప్ కోసమే. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ ఫర్ దిస్ ఆపర్చునిటీ, లవ్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాలో ఇంకొక వ్యక్తి నాకు బాగా క్లోజ్ అండి, అది రాజసింహ గారు. రాజసింహ గారు నా ఫస్ట్ సినిమా రేకి ఆయన డైలాగ్స్ రాశారండి. ఆ టైంలోనే నాకు ఈ కథ ఐడియా చెప్తే సార్ చాలా బాగుంది సార్, బాగుంటుంది సార్ అంటే, సో ఐ రియలీ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దట్ ప్రాజెక్ట్ అండి. ఎందుకంటే ఆ టైంకి అప్పటికే ఆయన డైరెక్షన్ ఒప్పుకున్నారు ఆ సినిమాకి. అండ్ వన్ మోర్ పర్సన్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ ఇన్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ టూ యాక్చువల్లీ. వన్ ఇస్ మిక్కీ గారు, బికాస్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్కి చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అండ్ బీన్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్ సార్. మిక్కీ సార్ ఇట్స్ రియలీ లవ్లీ వర్కింగ్ విత్ యూ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ యూ. అండ్ ఇంకొకళ్ళు వచ్చేసి రవికిషన్ గారు. రవికిషన్ గారితో నేను మొన్నే సుప్రీం చేశాను అండ్ హీస్ అ సచ్ అ లవ్లీ ఆర్టిస్ట్, వెరీ పాజిటివ్ అండ్ వెరీ వైబ్రెంట్ అండ్ యూనో ఒక సీనియర్ యాక్టర్, ఒక భోజ్పురి లాంటి లాంగ్వేజ్లో పెద్ద హీరో. అండ్ అటువంటి ఆర్టిస్ట్తో మేము నేను కానీ సందీప్ కానీ పనిచేసి మేము అదృష్టంగా భావిస్తున్నాం. అండ్ వన్ మోర్ పర్సన్ టు బి మెన్షన్డ్ ఇస్ నిత్య. విజీన్ యు నో ఐ వాజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ అలా మొదలైంది. అండ్ I think I've expressed that when I met you during shoot and it's been a great model ratle bhai vastundi aunty ke chepto chepra basically naaku nitya gar ante chaala bhai undi basic ga tejwal mummy eppudu testu antaranta unte nitya maina lanti kodalu kavalra ani cheptuntaranta so heed set ku vachin tarvata naaku enduko bhai vastundira ani single tone maintain chesadu eppudu ఒక్క అమ్మాయి తప్పని చెప్పి మావాడు అంటున్నాడు కానీ. సో బట్ ఇట్స్ బీన్ గ్రేట్ మీటింగ్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఒక్క అమ్మాయి తప్ప. అండ్ అలాగే ప్రొడ్యూసర్ అంజిరెడ్డి గారికి విషింగ్ దెమ్ ఆల్ ద సక్సెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. రెండు భాగాలుగా, ఒకటి సినిమా ముందు, సినిమా తర్వాత. సినిమా తర్వాత ఆడియన్స్ ఇంత బాగా సినిమా రిసీవ్ చేసుకుని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అండ్ నా కెరీర్లో ఇట్స్ బిగ్గెస్ట్ హిట్ అనమాట. అండ్ నిజంగా